కర్నూలులో వైసీపీ అభ్యర్థుల లిస్టుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలులో వైసీపీ అభ్యర్థుల లిస్టు కొనుక్కొచ్చింది. కర్నూలు వైసీపీ అభ్యర్థి మార్పుపై నిర్ణయం తీసుకోలేదని రామసుబ్బారెడ్డి చెప్తున్నారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్తో ప్రతిపాదన మాత్రమే చేశారు. హఫీజ్కు జగన్పై అపారమైన నమ్మకం ఉంది. వారిద్దరే కలిసి కర్నూలు సీటు విషయంలో మాట్లాడుకున్నారని చెప్తున్నారు. హఫీజ్ ఖాన్కి మంచి స్థానం ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారు. వచ్చే 2 ఏళ్లలో రాజ్యసభ సీటు ఇవ్వాలని నిర్ణయించారు. జగన్ మాటిస్తే తప్పే రకం కాదు అని చెప్తున్నారు. ఇతరులు చెబితే జగన్ విని సీటును మార్చే ఆలోచన చేయరు. గుమ్మరూరు మంత్రి గుమ్మనూరు జయరామును పార్టీలోనే ఉండాలి అని మాట్లాడినా ఆయనలో మార్పు రావడం లేదని చెప్తున్నారు. సో కర్నూలు విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హుస్సేన్ అందిస్తారు. కర్నూలు వైసీపీ టికెట్ మీద ఉత్కంఠ నెలకొంది. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కాదని ఇలియాజ్ ని ప్రకటించబోతున్నారు అనేటువంటి వార్తలు కర్నూలు నియోజకవర్గంలో ఒక్కసారిగా ఈ హఫీజ్ వర్గంలో కలవరం రేపుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఎలాగైనా సరే హఫీజ్ ఖాన్నే ఎమ్మెల్యే సీటుగా కొనసాగించాలని కార్యకర్తల నుంచి కార్పొరేట్ నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే సమన్వయం చేసేందుకు కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి మనతో ఉన్నారు మాట్లాడడానికి. ఆ కార్యకర్తలతో మాట్లాడారు, అసలు ఎలాంటి భరోసా ఇచ్చారు, కార్యకర్తలకు ఎలాంటి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు, అసలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కి మరోసారి సీట్ దక్కుతుందా లేదనేటువంటి ఉత్కంఠ తెరదీయడానికి మనతో మాట్లాడడానికి ఆయన వచ్చారు. సార్ చెప్పండి, ఈరోజు ఏం జరుగుతుంది, కల్లూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చబోతున్నారని వార్త గుప్పమంటారు, మీరేమంటారు? మీరందరూ కూడా ఒక్కటి, ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో కర్నూలు జిల్లాలో హఫీజ్ ఖాన్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి ముస్లిం మైనారిటీ లీడర్గా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఒక నాయకునిగా అంచెలంచెలుగా ఈయన ఎదగాల, ఒక కర్నూలుకే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఈయనను ఒక నాయకునిగా చూడాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఎమ్మెల్యే గారితో పిలిచి ఆయన ఒక షేర్ చేసుకొని ఎమ్మెల్యే గారికి విషయం తెలియజేయడం జరిగింది. హఫీజ్ ఖాన్ గారు ఏది ఏమైనా కూడా నీలాంటి నాయకునికి వాస్తవంగా కూడా నేను రీజనల్ కోఆర్డినేటర్గా ఎప్పుడు ఏదైనా చర్చ వచ్చిన సందర్భంగా హఫీజ్ ఖాన్ గారంటే పార్టీకి లాయల్, ఒక మంచి నాయకుడు, ఆయన గురించి ఎప్పుడు కూడా అదే స్థాయిలో అదే అభిప్రాయంలో ముఖ్యమంత్రి ఉన్నారు తప్ప ఎమ్మెల్యే స్థాయికి పనికిరాడనో లేకుంటే ఇంకొక అభిప్రాయం ఉందనో ఓడిపోతాడనే అభిప్రాయం ఆయనలో లేదు. ఎంతసేపు ఉన్నా హఫీజ్ ఖాన్ లాంటి నాయకుడిని ఇంకా అంచెలంచెలుగా మీరు చూస్తూ ఉంటారు. సామాజిక బస్సు యాత్రలో రాష్ట్రం మొత్తం తిప్పినాడు ఈయనను, మీకు గుర్తు ఏంటి ఉంటుంది, సామాజిక బస్సు యాత్రలో రాష్ట్రం మొత్తం తిరిపాడు. రాష్ట్రంలో ఏదైనా పార్టీ కార్యక్రమాల్లో ముస్లిం మైనారిటీ సంబంధిస్తే ఎక్కడికి పంపాలన్నా ఈయనే పంపిస్తున్నాడు. ఒక నమ్మకమైనటువంటి లీడర్గా ఆయనకి ఏదైనా ఒక నాయకునితో షేర్ చేసుకోవాలన్నా, ఇలా పెద్దలతో ఏదైనా షేర్ చేసుకోవాలన్నా, ఇంకా పార్టీని రాష్ట్రంలో పటిష్టంగా ఈ దమ్ముడుకు ఇది మన కర్నూలు కాన్స్టిట్యూన్సీకే కాకుండా జిల్లాకే కాకుండా ఇంకా అవసరం వచ్చినప్పుడల్లా హఫీజ్ ఖాన్ సేవలు ఉపయోగించుకుంటుంది పార్టీ, నాకు కూడా బాగా తెలుసు. ఎందుకంటే ఇంకా ఆయన స్థాయిలో ఒక తెలివిపరుడు, అదేవిధంగా చదువుకున్న వ్యక్తి, అమెరికాలో కూడా ఉండి వచ్చినాడు, అన్నీ వదులుకొని అమెరికాలో ఉన్నటువంటి ఆయన ఉపాధి అవకాశాలు కూడా అన్నీ వదులుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి ఒక యువకునిగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇందరి ఆదరాభిమానాలు ఈరోజు ముస్లిం మైనారిటీ నాయకునిగానే కాకుండా ఈరోజు అన్ని వర్గాల హిందువులు కానీ క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ అందరూ కూడా హఫీజ్ ఖాన్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. ఆయన ముస్లిం నాయకునిగానే కాకుండా ఈ కర్నూలు టౌన్లో అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కూడా హఫీజ్ ఖాన్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు అందరూ కూడా అభిప్రాయం తెలియజేశారు. దాంట్లో ఏమాత్రం కూడా ముఖ్యమంత్రి గారు దాంట్లో మనసులో కూడా అదే అభిప్రాయంలో ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడు, హఫీజ్ ఖాన్కి ఒక స్థాయిలో ఇంకేదైనా ఉన్నత స్థాయి ఇచ్చి ఆయనకు, ఇప్పుడు హఫీజ్ ఖాన్తోనే స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు, ఆయనే కానీ చెప్పారు, ఇదేంటి రాజ్యసభ స్థాయి అనేటువంటి ఎట్లాంటి వాళ్ళు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నది ఎవరెవరు ఉన్నారు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఇంకా పెద్ద పెద్దలు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఉన్న 10 మందిలో సీట్లు ఎక్కువ ఉండవు, అన్నీ రావు. అన్ని తక్కువ స్థానాల్లో కూడా ఒక స్థానం నీకు అవకాశం కల్పించి ఇక్కడ ఎవరినైనా పెడితే ఎట్లా ఉంటుందని షేర్ చేసుకున్నాడు ఆయన. ఎవరు ముఖ్యమంత్రి గారు కొన్ని పరిస్థితులు ఒక నాయకునిగా ఆయనకున్నటువంటి మనకున్న ఆలోచన ఈయన ఎమ్మెల్యేగా మన దగ్గర ఉండాలా, మనకే సర్వీస్ చేయాలా, మేము ఇంత కష్టపడి ఆయనతో అటాచ్మెంట్ ఉంది, ఇంకొక నాయకుడు వచ్చే మేము ఇంత కష్టపడి చేసినటువంటి మా శ్రమ వాళ్ళకు తెలియదు, అసలు మమ్మల్ని పట్టించుకుంటారా పట్టించుకోరో అనే అభిప్రాయం కార్యకర్తలు ఉంటుంది. ఎందుకంటే ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత అటాచ్మెంట్ ఉంది, ఏ నాయకుడు ఎంత పని చేయగలుగుతాడు, ఏ నాయకుని శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయి అది ఈయనకే తెలుస్తుంది, ఇంకొకరు తెలియదు ఎవరు వచ్చినా. ఆ ఆందోళన నాయకులు కార్యకర్తల్లో ఉంది.
ఆ అభిప్రాయమే తెలియజేస్తున్నారు. అంటే గత రెండు రోజుల నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్నే ఉండాలి, మీకు అన్యాయం జరగబోతుంది, కావాలని కక్ష కట్టుకుని గ్రూపులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, గత 5 సంవత్సరాల నుంచి వర్గ విభేదాలు ఉన్నాయి, వర్గ విభేదాలు ఉన్నప్పుడు రానటువంటి అధిష్టానం ఈ రోజు వచ్చి మాట్లాడడానికి వచ్చిందనేటువంటి తీవ్రమైనటువంటి ఆవేదన ఆగ్రహంతో ఉన్నారు. దీనికి నేను ఇంకొకటి కూడా చెప్తా, గౌరవ ముఖ్యమంత్రి గారి మనసులో ఒకరిని నమ్మినాడంటే ఎంతమంది పోయి గీ పెట్టినా కూడా ఈయనే మనిషి కాదు. మీకు చూసింటారు ఒకసారి ఆయన మైండ్లోకి ఎక్కింటే పలాని వ్యక్తి, పలాని లీడరు, మంచి నాయకుడు, ఈయన పార్టీకి అవసరమని ఒక నిర్ణయంలో ఉన్నప్పుడు ఆ నిర్ణయంలో హఫీజ్ ఖాన్ మీద 100% ఉన్నాడు. అలాంటి ఉన్నప్పుడు ఎవరన్నా చెప్తే వినే మనిషి కాదు, అంత అమాయకుడు కాదు ముఖ్యమంత్రి. ఆయన దగ్గరన్న మనుషులను పోగొట్టుకునే వ్యక్తి కాదు, దగ్గరగా ఉన్న మనుషులను ఎవరైనా దూరం చేయాలనుకుంటే వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు తప్ప వీళ్ళకి ఇబ్బంది కలిగేసేసే మంచి కాదు. అలాంటి మాటలు ఎవరైనా పోయి చెప్పినారనుకో, ఆయనకు నమ్మకమైన మనుషుల మీద కావాలని రోజు ఇదే పని చెప్పినారనుకో, ఎక్కువ వాళ్ళ మీదే దృష్టి పెడతాడు. వీళ్ళని ఎట తీసుకోవాలన్నా పైకి తీసుకుపోతాడు. అది మాత్రం గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అట్లాంటి ఆటలు సాగవు. నేను చూసా ఈరోజు మీరు కూడా ఒక కొంతమంది ఎమ్మెల్యేలు తీస్తే ఒకటే చెప్తున్నారు, అయ్యా మీకు ఇబ్బంది వస్తుంది ఈ స్థాయిలో మీరుంటే, కొంతమందిని స్థానాలు మార్చి సామాజిక న్యాయం కోసం కొంతమందిని మారుస్తున్నారు, ఈ స్థానంలో కంటే ఆ స్థానంలోకి పోతే ఇంకా బాగుంటుంది, ఈయన ఇంకొకరు వస్తే ఇంకా బాగుంటుంది అట్లా చెప్తున్నారు. ఒకరో ఇద్దరో ఎవరైనా మీరు ఓడిపోతారంటే అయ్యా చెడ్డ పేరు ఉంది మీరు ఓడిపోతారు వద్దని చెప్తున్నారు. ఇట్లా తీసుకొని నిన్ను దగ్గరగా కూర్చోబెట్టుకొని ఎవరు లేకుండా వన్ టు వన్నే మాట్లాడుకున్నాడు ఆయన పిలిచి. అంటే అంత కాక విను చెప్పు, ఇప్పుడు ఆయన మనసులో ఆ స్థానం ఉంది కాబట్టి అంత స్వేచ్ఛగా ఇద్దరు మాట్లాడుకున్నారు. ఆయన ఏదైనా ఈయన మాట ఆయన కాదనలేడు, ఆయన మాట ఈయన కాదనలేడు, ఈయన మాట ఆయన కాదనడు, ఇద్దరికి అంత అవినా సంబంధం ఉంది. ఇంకొకటి ఒక లీడర్ ఇంకెవరన్నా తీసేయాలనుకున్నాడు అనుకో, ఆయన నువ్వు నీకు ఖచ్చితంగా చెప్తాడు నీకు వద్దు, నీకు ఇబ్బంది జరుగుతుంది, నువ్వు పక్కన కూర్చుంటాడు. అది ఆ స్థాయి ఇది కాదు. ఈయన అంచెలంచెలుగా ఈ స్థాయి ఎవరైనా చెప్పినా ఈయన స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆదరించినంత వరకు ఆయన ఉన్నతమైన స్థానంలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నతమైన స్థానంలో ఉన్నంతకాలం హఫీజ్ ఖాన్ ఇదే స్థాయిలోనే ఉంటారు తప్ప స్థాయి కిందికైతే ఉండదు. కానీ ఇప్పుడు మన వాళ్ళు కోరేది ఎమ్మెల్యే స్థాయిలో కావాలని ఒక అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈయనైతేనే గెలుస్తాడు, ఇంకొకరు గెలవడం కష్టమవుతుంది. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చే నాయకులు కార్యకర్తలతో సంబంధాలు లేవు కాబట్టి, ఏ నాయకుడు ఎంత పని చేస్తాడో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు సమన్వయం చేసుకోలేరు. ఒకవేళ వచ్చేవాళ్ళు మంచి వ్యక్తులైనా కూడా ఈయన ప్రజలతో నిత్యం ఉన్న వ్యక్తి, కొత్తగా వచ్చిన వ్యక్తి కొంత ఇబ్బంది ఉంటుందనేది వాస్తవం వాళ్ళు చెప్పేది. కాబట్టి ఆ ఆందోళన దీనిలో ఉంది. ఈయన ఏ స్థాయికి పోయినా ఈయనేమో ఎమ్మెల్యేగా ఉన్నా ఎంపీకి ఉన్నా కర్నూలు నియోజకవర్గంలో ఉంటాడు, కర్నూలు స్థానంలోనే ఉంటాడు, కర్నూలకు ఉన్నతమైనటువంటి ఎమ్మెల్యే కంటే ఇంకా ఎక్కువ మేలు చేసే స్థాయిలోనే ఉంటాడు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే కొత్త వాళ్ళు వచ్చే వీళ్ళని మమ్మల్ని గమనించలేరు, మాకు అన్యాయం జరుగుతుంది, పార్టీ పరంగా కూడా ఇంత సత్సంబంధాలను ఈయన చేసినట్లు ఓట్లు వాళ్ళకు వేయలేరు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి, అది మన పార్టీ దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం, మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తారు. హఫీజ్ ఖాన్ గారికి కానీ కార్యకర్తలకు నాయకులకు అన్యాయం అంటూ జరగదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు కార్యకర్తలకు, నాయకులకు, హఫీజ్ ఖాన్కు మేలు జరిగే స్థాయిలోనే ఉంటాయి తప్ప ఈ ఇప్పుడు తీసుకునే ఈ నిర్ణయంలో 100కి 100 పాళ్ళు నేను నమ్ముతా ఉన్నా న్యాయమే జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన మీ అభిప్రాయాలు కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రికి చెప్తాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక న్యాయం పాటిస్తుందనేటువంటి వైసీపీ పార్టీ ప్రజలు కంపల్సరీగా 50% ప్రిఫరెన్స్ ఇస్తుంది సామాజిక వర్గానికి అంటున్నటువంటి నాయకత్వం, మరి మెజార్టీగా 80 ఇప్పుడు మార్చినటువంటి 56 స్థానాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను మార్చారు, కేవలం అక్కడ సామాజిక న్యాయం లేదు అని మీ ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడినటువంటి విమర్శ చేశారు, దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు సంజీవ్ కుమార్ గారు కూడా, మీకు సంజీవ్ కుమార్ ఒక డాక్టర్గా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకొచ్చి ఒక ఎంపీగా చేసింది. మరి 8 సంవత్సరాలు నేను అంతకుముందు లేను కాబట్టి ఆయన ఒక డాక్టర్గానే సడన్గా వచ్చినట్టున్నాడు, అంతేనా? డాక్టర్గా తీసుకొచ్చారు. ఇట్లా కష్టపడి కింది స్థాయి నుంచి ఒక 11 సంవత్సరాలు అట్లా కష్టపడి పైకి వచ్చిన నాయకుడు కాదు, ఆయనకు ఒక డాక్టర్గా మంచి వ్యక్తిగా గుర్తింపు ఇచ్చి ఒక అవకాశం ఇచ్చింది. ఆయన నమ్మి నాయకులు కార్యకర్తలందరూ కూడా గెలిపించారు, ఆయన్ను ఒక బీసీగా నాయకునిగా అవకాశం ఇచ్చినారు. పార్టీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు తొందరపడి మాట్లాడకూడదు. ఈ స్థాయిలో మళ్ళా కర్నూలు పార్లమెంటు బీసీకి కాకుండా ఎవరికి ఇవ్వట్లే కదా. ఈరోజు చెన్నకేశ్వరరెడ్డి గారు ఉన్నారు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి 18 మంది రాజీనామా చేస్తే ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో నిజాయితీపరుడు, నిస్వార్థంగా సర్వీస్ చేసుకున్న నాయకుడు. ఆయన గెలవడని కాదు, ముఖ్యమంత్రి గారు ఆయన నొప్పించి
సామాజిక నాయకం సమీకరణాల్లో అన్న ఒక్కసారి నీ కొడుకు కూడా మంచి న్యాయాన్ని కూడా రాజకీయంగా మాకు నిలబెడతామంటున్నారు, మీరు చెప్పినట్టే వింటానని చెప్పి వచ్చాడు. అంటే ఆయనే ఓడిపోతాడని కాదు, సామాజిక నాయక సమీకరణాల్లో పార్టీ ఇంట్రెస్ట్ దృష్ట్యా ఇప్పుడు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకో నాయకులు కార్యకర్తలు. ఇప్పుడు మనం ఇన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కింద ఇది చేస్తామని చెప్పారు, అవన్నీ చేతి చూపించారు. మళ్ళీ ఎన్నికల్లో పోతా ఉన్నాం, బ్రహ్మాండమైన తీర్పుతో మళ్ళీ మనం గెలుస్తాం, అధికారంలోకి వస్తాం. కానీ ఈరోజు పచ్చ మీడియా పని కట్టుకొని ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా ఏ ఒక్క బ్రహ్మాండమైన కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, సుపరిపాలన కానీ, సంక్షేమ పథకాలు కానీ, డెవలప్మెంట్ విషయంలో కానీ, ఇరిగేషన్లో కానీ, పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, నాడు నేడు ఎడ్యుకేషన్లో కానీ, అట్టడుగు వర్గాలకు అండగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ బ్రహ్మాండంగా చేస్తే ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకొని చేస్తూ ఉంటే ఈరోజు పచ్చ మీడియా కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పని కట్టుకొని పొడుతున్నారు తప్ప ఈ మీడియా అనేది ఒక్క మంచి చేసిందని ఎప్పుడన్నా రాసినారా మీరు? కొన్ని పత్రికలు వార్తలు చూడండి, దుర్మార్గమైన ఆలోచనతో చేస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు ఏదో భవిష్యత్తు గ్యారంటీ నేనని, నేను భవిష్యత్తు గ్యారంటీ ఏంటి? ఈరోజు ఒక్క 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే 2 సంవత్సరాలు కరోనాలో టైం వృధా అయిపోయి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే కరోనా కష్టకాలంలో ఈయన దేశంలో అన్ని రాష్ట్రాల కంటే బ్రహ్మాండమైన సర్వీస్ చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందరూ అనుకున్నారు అనుభవం లేదని, ఆయనకు అనుభవం ఉంది, ఆయన అన్ని విధాల పట్టుదల ఉంది, ఒక దృఢ సంకల్పంతో ప్రజలకు సేవ చేయాలని వచ్చినాడు, కరోనా కష్టకాలం ఎదుర్కొన్నాడు. 4 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనాకు పోతే ఇచ్చిన మేనిఫెస్టో అమలు చేసినటువంటి 100% అమలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేయడానికి అప్పులు చేశారు, రాష్ట్రాన్ని అధిగతి పాలు చేశారు, అభివృద్ధి చేయడం లేదు, ఎక్కడ కనుక అభివృద్ధి అనేటువంటి కనిపించడం లేదు, కేవలం అప్పులు మాత్రమే ఇచ్చారు, సంక్షేమ పథకాలు అమలు చేశారంటే. ఈరోజు నాడు నేడు స్కూల్స్ పోతే బ్రహ్మాండమైన డెవలప్మెంట్, 1000 కోట్లు ఖర్చు పెట్టి పేదవాళ్ళు చదివే పిల్లలకు ఫ్యాన్లు, కరెంటు, లైట్లు, కార్పొరేట్ స్కూల్ కంటే కూడా నాణ్యమైన విధానంతో విద్యను అందిస్తూ ఉంది. హాస్పిటల్స్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు ఎడ్యుకేషన్ నిర్లక్ష్యం చేయబడింది, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చేసినారు. హాస్పిటల్స్లో 54,000 పోస్టులు ఖాళీ, ఎక్కడ చూసినా ఖాళీ, ఏ పేషెంట్ పోయినా హాస్పిటల్లో డాక్టర్ ఉండే పరిస్థితి లేదు. 54,000 పోస్టులు ఫిలప్ చేసి నాడు నేడులో హాస్పిటల్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేసినారు, అన్ని పోస్టులు ఫిలప్ చేసినారు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినారు, ఈరోజు ఎడ్యుకేషన్లో ఎంతో డెవలప్ చేస్తూ ఉన్నారు, ఈరోజు పోర్టులు చేస్తూ ఉన్నారు, ఫిషింగ్ హార్బర్ చేస్తూ ఉన్నారు, ఎయిర్పోర్ట్ చేస్తూ ఉన్నారు, డెవలప్మెంట్ బ్రహ్మాండంగా ఇండస్ట్రీ తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద అదానీ అంబానీలు కానీ ఇతర ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి నేషనల్ కంపెనీస్ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు. ఈరోజు రాజకీయాల్లో ఉన్నప్పుడు రకరకాల వ్యక్తులు ఉంటారు, అక్కడున్న పరిస్థితులు సమీకరణాలను బట్టి కొన్ని మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా మారుస్తుంటుంది, కొన్ని తప్పులు జరిగిండొచ్చు, కొన్ని ఇంకొక స్థాయిలో ఎమ్మెల్యే ఉన్న వ్యక్తిని ఎంపీగా వాడుకోవాలని చూస్తారు, అంత మాత్రమే అతన్ని ఏదో ఎమ్మెల్యే మార్చినాడు అనేది కాదు, ఎమ్మెల్యేని ఎంపీకి పంపిస్తారు, అంటే అదేమో ఆయనకు ఇంకొక స్థానం కల్పిస్తున్నారు అంతే తప్ప సామాజిక సమీకరణాలు అదేవిధంగా ఎన్ని ఒక్కటే తలకిందులు తపస్సు చేసినా ఈరోజు పవన్ కళ్యాణ్ కాదు, బీజేపీ కాదు, ఎంతమంది కలిసి వచ్చినా ప్రజలు నమ్మేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారినే. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో చేస్తామంటారు, నీకు 14 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు, 9 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నావు, అప్పుడు చేయనివన్నీ ఇప్పుడు ఏందో చేస్తారంటే ఎట్లా నమ్ముతారు? అప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాల్లో నువ్వు ఇన్ని రాజకీయ జీవితంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి చేయలేని పనులు ఒక్క మీకు ఆలోచన కూడా రాలే, నువ్వు ఇంకా చేస్తావని నమ్మకం కూడా ప్రజలకు కలగట్లేదు. ఒక్క 4 సంవత్సరాలు చేతి చూపించిన డైనమిక్ లీడర్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బ్రహ్మాండమైన తీర్పుతో అధికారంలోకి వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తూ ఉంది, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. మంత్రి గుమ్మడూరు జయరాము 5 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చారు, ఈరోజు పార్టీ మారేటువంటి పరిస్థితి వచ్చింది, మరి ఏదన్నా మంత్రి గుమ్మడూరు జయరాంతో ఏమన్నా సంబంధాలు ఏమన్నా మాట్లాడారా, చర్చించారా పార్టీలో ఉండాలని? గుమ్మనూరు జయరాం గారికి ఒకటే చెప్పినాడు, స్థానికంగా అక్కడ ఉన్న పరిస్థితులు స్పష్టంగా నాయకుల్లో చెప్తున్నానే ఏదంటే వాస్తవం చెప్పినాడు ఆయనకు, ఆయనకు కూడా విషయం చెప్పినాడు, ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశాన్ని నువ్వు వెళ్ళమని చెప్పినాడు ఆయనకు, అక్కడ ఏదో స్థానిక సమస్యల వల్ల కొంత ఆయన దాన్ని అవకాశాన్ని అందిపుచ్చుకున్న దానికి ఏదో సమస్యలు చెప్తా ఉన్నాడు, అది ఆయన చేతిలో, ముఖ్యమంత్రి గారేమో ఆయనకు అవకాశం కల్పించినారో ఆయన ఉపయోగించుకోవాలా. ఇప్పుడు ఎమ్మెల్యే అనేది ఒకటి, అంతకంటే పెద్ద స్థాయి ఎంపీ అంతే కదా,
మరి దాన్ని ఆయన ఉపయోగించుకోలేదు, ఆయనకేమో అవకాశం ఇచ్చినారు. సరే, ఫైనల్గా ఈ కర్నూలు నియోజకవర్గ కార్పొరేటర్లు, కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను అందరికీ కూడా వీళ్ళ మనోభావాలు అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఏ నాయకుడు కార్యకర్త కూడా పార్టీ అధికారంలోకి రావాలని కష్టపడతారు, చేతి నుంచి డబ్బులు ఖర్చు పెడతారు, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ కుటుంబంలో ఆరోగ్యం ఎవరికైనా బాగలేదని అర్జెంటు పార్టీ వర్క్ అంటే పాపం ఇచ్చిపెట్టి పార్టీ కోసం పనిచేసిన నాయకులు కార్యకర్తలు సిన్సియర్గా ఉన్నారు కాబట్టి ఈరోజు పార్టీలు పటిష్టంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అంచెలంచెలుగా పటిష్టంగా ఉంది. అలాంటి నాయకులు కార్యకర్తలకు ఏమనిపిస్తారు, ఇన్నాళ్ళు సంబంధాలు, ఇన్ని సంవత్సరాలు ఆయనతో అటాచ్మెంట్ ఉంది, ఒకసారి దూరం అయిపోతున్నాడేమో, వచ్చే వాళ్ళు కొత్త వాళ్ళు మమ్మల్ని గుర్తించాలి, పుణ్యకాలం గడిచిపోతుంది, మళ్ళీ మాకు న్యాయం ఎవరు చేస్తారు అనే ఆందోళన సహజంగా కలుగుతుంది. ఎవరున్నా ఆ స్థాయిలో నేనున్నా అదే మాట నేను మాట్లాడతా. కాబట్టి వాళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది. అట్లా అని ముఖ్యమంత్రి గారు తీసి వీళ్ళకి అన్యాయం జరిగే విధంగా కానీ హఫీజ్ ఖాన్కి అన్యాయం జరిగే విధంగా ఉండదు. సరే, ఆయన ఒక అభిప్రాయం చెప్పినారు, వీళ్ళు ఒక అభిప్రాయం చెప్పినారు, అది పార్టీ దృష్టికి తీసుకుపోదాం. అందరికీ న్యాయం జరుగుతుంది, అందరికీ గౌరవం పెరిగేలాగానే ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు ఉంటాయి. కర్నూలు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనిశ్చితికి టికెట్ ఎవరు కేటాయిస్తారనేటువంటి దీని మీద తెరదించబోతున్నారు త్వరలోనే. అయితే హఫీజ్ ఖాన్కి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు, ప్రమోషన్ ఇస్తున్నాం తప్ప డిమోషన్ చేయడం లేదు. ఇక్కడ పార్టీ అవసరాల దృష్ట్యా మార్చేటువంటి ప్రయత్నం వస్తే మాత్రం నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సూచనలు పాటిస్తాం. అయితే కార్యకర్తలు ఇక్కడ ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, సరైనటువంటి గుర్తింపునే ఇస్తాం హఫీజ్ ఖాన్ కట్టున్నారు రామ్ సుబ్బారెడ్డి. వీడియో జల్లి నగేస్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు.